ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్ల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వ వివరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజన చేశారని అందువల్లే నవ్యాంధ్ర ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నెల కూడా సక్రమంగా అంటే ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి ఇదే అంశంపై పలు ఉద్యోగ సంఘాల నేతలు ఏకంగా గవర్నర్ను కలిసి తమ బాధను కూడా వినిపించుకున్నాయి అంతేకాకుండా ఉద్యోగులు పెన్షన్దారులకు జీతాలు సకాలంలో ఇవ్వాలని ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ హరిచందన్ ను కలిసి విజ్ఞప్తి చేసింది ఈ అంశాలపై రావత్ స్పందిస్తూ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు అయినప్పటికీ ప్రతి నెల ఐదో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని చెప్పారు ప్రతి నెల ఐదో తేదీ నాటికి తొంభై ఐదు శాతం నుండి తొంభై శాతం మంది వేతనాలు పెన్షన్లు చెల్లిస్తున్నామన్నారు మిగిలిన ఐదు శాతం మందికి ఖజానాలు బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుపుతున్నట్లు తెలిపారు ఖజానా అధికారులు నెలాఖరులోగా ఉద్యోగుల జీతాల బిల్లులు సమర్పించగలిగితే ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించగలుగుతామని చెప్పారు రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు సెలవులు రాష్ట్రంలో నిధులు అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా చెల్లింపులు జరుగుతున్నట్లు చెప్పారు గతంలోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు